సత్యం, పోలీసుడు ఎన్క్వైరీ అన్నాడు, నా రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయింది. ఐ థింక్ వీఆర్ డన్. ఈరోజు పట్టుకుంటాం. Hey guys, trying to change the front tire on the FJR 1300. Then the axle bolt is a 22mm, I think. Then these are 12. So these are two for the caliper. And then there's one hex nut in the back. And I think we just need to loosen this fork. Axis. Yeah, so we had to use the floor jack because the pit bull stand was like wobbling and it was not very secure, but this one is secured in place now. ఇట్టేటప్పుడు మెయిన్ ఏబిఎస్ మాడ్యూల్ సరిగ్గా ఉందో లేదో చూడాలి. ఇది ఈ బ్లాక్ ఏబిఎస్ మాడ్యూల్, దిస్ వన్. అండ్ దెన్ అంతే, ఇంక గాలిపర్స్ ఎక్కిచ్చేసాము అండ్ ఇప్పుడు మడ్ గార్డ్ పెట్టేసేసి ఐ థింక్ వీల్ జస్ట్ క్లోజ్ ఇట్ అవుట్. అండ్ ఈ బోల్ట్ అన్ని సరిగ్గా టార్క్ చేసుకోవాలి, ఇవన్నీ పెట్టాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు టార్క్ దిస్ వన్. హే, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు జస్ట్ షార్ట్ సండే రైడ్ విత్, ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, సో దాంట్లో ఆది అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో మీ అండ్ ఆది ఆర్ గోయింగ్ ఫర్ షార్ట్ రైడ్ టుడే. జస్ట్ ఆస్టిన్ సరౌండింగ్స్ అంతే, మేబీ మ్యాక్సిమమ్ 1 hour డిస్టెన్స్ వెళ్ళేసి వస్తాం అంతే. ఈరోజు ఆఫ్టర్నూన్ ప్లే ఆఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఐ కెన్ గో అవుట్ ఫర్ టూ లాంగ్. ఓకే, కాదు అది వేసేసుకో, చల్లగా ఉందేమో. యా, నీకు ఏం లేదు కదా, సో అందుకని ఇంకా ఎక్కువ ఉంటుంది. పెట్రోల్ ఉందిగా, పెట్రోల్ 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 ఉందిగా. ఓకే, ఎట్లా ఉంది, బాగుందా? ఒకసారి రేవ్ చేయి. ఇది వేరేలాగా వస్తుంది, ఇది కొంచెం స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది వస్తుంది. యా, ఇది 4-సిలిండర్ కదా, అది ఐ థింక్ వీ ట్విన్ అనుకుంటా, అది 2-సిలిండర్. అది ఆ పదరా, అది చలో. ఇది సాన్ గేబ్రియల్ రివర్. ఆల్ పెద్ద పెద్ద ర్యాంచర్స్ అనమాట. ఇదంతా ఒకటిదే లాంగ్ ర్యాంచ్, లాంగ్ రోడ్ ర్యాంచ్ అండి. హ్యూజ్ ర్యాంచ్. సత్యం, పోలీసుడు ఎన్క్వైరీ అన్నాడు, నా రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయింది. ఐ థింక్ వీఆర్ డన్. ఈరోజు పట్టుకుంటాం. ఆపుతాడా ఆపడా, ఆపుతాడా ఆపుతాడా, ఆపుతాడు నా గురించి. యాక్చువల్లీ ఇట్స్ టేక్ అన్ ఎగ్జిట్ సో దట్ వాడు మన ఇంకా రాకుంటాడు. మీరు తిప్పుతాడా లేదా? పడలేదు అనుకుంటా. నాది నాది రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయింది, అందుకని పోలీస్ వాడు నడనిటి తిరిగా. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాం, ముందు లెఫ్ట్. యా, అది ఇంతటి ప్రాబ్లం ఏమి వచ్చిందంటే, ఈ బండి కొన్నప్పుడు దిస్ బిలాంగ్ టు ఒక పెద్ద ఆయన అనమాట. హీఈస్ లైక్ 70 years old. మనకు అమ్మిందేమో వాళ్ళ గ్రాండ్ సన్ అమ్మాడు అనమాట.
సో ఏంటంటే ఆ టైటిల్ మీద సిగ్నేచర్ వాళ్ళ గ్రాండ్ సన్ది పెట్టాడు. అండ్ రిజిస్ట్రేషన్లోనేమో నేను చెప్పాను కూడా వాడికి, అరే బాబు నువ్వు ఇంకొక టైటిల్ కాపీ తీసుకొని నాకు పంపించాల్సి వస్తుంది ఎందుకంటే నీ సిగ్నేచర్ వాళ్ళు తీసుకోరు అని చెప్పి. వాడు పంపిస్తా అన్నాడు. దాని తర్వాత అంతే, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఎక్కాయి హాస్పిటల్లో ఉండి అదంతా అంతే పోయింది. అండ్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. యాక్చువల్లీ రిక్వైర్డ్ పేపర్ వర్క్ తర్వాత కూడా పంపించాడు బాబు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హాస్పిటల్లో ఉన్నా అంటే ఒక డాక్యుమెంట్ ప్రింట్ తీసి సైన్ చేయించి అన్నీ చేశాడు, నాకు ఫోటో కాపీ పంపించాడు. బట్ డిఎంబి వాళ్ళు దే సెడ్ దే వాంటెడ్ ద ఒరిజినల్ కాపీ అన్నమాట. అండ్ ఐ డోంట్ వాంట్ బాదర్ హిమ్ ఎనీమోర్ ఎందుకంటే అది హాస్పిటల్లో ఉండి అదంతా కదా. సో ఇక్కడ బాండెడ్ టైటిల్ ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట టెక్సాస్లో. సో ఐ వెంట్ విత్ ద బాండెడ్ టైటిల్ ఆప్షన్. జస్ట్ ఇది ఒక పేపర్ వర్క్ ఉంటుంది అంతే, ఒక అడిషనల్ 2-3 స్టెప్స్ ఉంటుంది. సో ఆ అడిషనల్ 2-3 స్టెప్స్ ఉండి దానివల్ల డిలే అయిపోయింది బికాజ్ ఐ హ్యాడ్ టు వెళ్ళి దాని మీద దాన్ని ఏమంటారు బెయిల్ కాదు బాండ్, ఒక బాండ్ కట్టారనమాట వెహికల్ వాల్యూకి. ఐ థింక్ వెహికల్ వాల్యూ ఇంటూ 1.25 టైమ్స్ వెళ్ళి బాండ్ తీసుకోవాలి. సో దట్ ప్రాసెస్ ఏంటంటే దే విల్ గివ్ యూ అ బాండెడ్ టైటిల్ అండ్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఎవరైనా వచ్చారనుకోండి ఈ బైక్ నాది అని చెప్పి క్లెయిమ్ చేస్తే దే విల్ జస్ట్ క్లెయిమ్ ద బాండ్ అండ్ గివ్ దెమ్ ద మనీ అని చెప్పి విన్నాను అనమాట. జస్ట్ సో దాట్ దేర్ నో కాన్ఫ్లిక్ట్, టైటిల్ కాన్ఫ్లిక్ట్. సో దాట్ వాజ్ ద పర్పస్ అనమాట ఆఫ్ బాండెడ్ టైటిల్ అది. సో దానివల్ల ఏంటంటే ప్రాసెస్ చాలా డిలే అయిపోయింది. ఐ బాట్ దిస్ బైక్ లైక్ 3-4 మంత్స్ బ్యాక్ అండ్ మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటే ఐ వెయిటెడ్ ఫర్ ఆన్ హిమ్ అనమాట. ఆయన డాక్యుమెంటేషన్ పంపిస్తాను, ఒక 2 మంత్స్ వెయిట్ చేశాను. అదే ఈ హెల్ప్ బట్ ఏంటంటే ఆయన ఒరిజినల్ కాపీ మెయిల్ చేయాలి. సో అది చేయలేకపోయేసరికి వీ జస్ట్ హ్యావ్ టు సెటిల్ డౌన్ విత్ దాన్ని ఏమంటారు బాండెడ్ కాపీ, విచ్ ఇస్ ఫైన్. ఐ థింక్ దట్ విల్ గో అవే ఇన్ లైక్ 2 ఇయర్స్. ఒక 2-3 ఇయర్స్ ఎవరు క్లెయిమ్ చేయకపోతే ఐ థింక్ దే విల్ ఇష్యూ అండ్ ఒరిజినల్ టైటిల్ ఆల్సో. సో పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు, ఐ డోంట్ థింక్ ఇట్స్ బిగ్ డీల్ బికాజ్ ఐ గాట్ అ వెరీ గుడ్ డీల్ ఆన్ ద బైక్. చెప్పే కదా ఆ వీడియో ఉంటుంది, నేను బైక్ కొన్నప్పుడు ఇది అసలు రన్ కాకపోతుంది అనమాట. దే ఆర్ సమ్ ఫ్యూజ్ ఇష్యూస్ అండ్ దెన్ బ్యాటరీ లేదు, అదంతా ఓపెన్ చేసి కొంచెం చూడాల్సి వచ్చింది. బట్ నౌ ఇట్ రన్స్ పర్ఫెక్ట్లీ. సో ఎప్పుడైనా ఇలాంటి గుడ్ డీల్స్ వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి మామూలే ఉంటాయి అన్నమాట. సో యూ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు మనం ఉన్నది ఐ థింక్ దిస్ ఇస్ గ్రేంజర్, ఇది విలేజ్ ఆఫ్ గ్రేంజర్ అన్నమాట. మంచి క్లాక్ టవర్ నడుతుంది, ఇక్కడ బిల్డింగ్ బా ఓకే. యా ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ హియర్. Oh yeah, this is the bridge. Beautiful bridge. ఫోటో దిగుదాం. బ్యాటరీ చార్జ్ అయి ఉంటుందంటవా? యా కరెక్ట్ అలా, ఇప్పుడు అటు ఇటు కాకుండా ఇక్కడ ఆగిపోయింది అనుకో. యా Thank you.
ఇట్లాంటిది ఇంకోటి ఉంటుంది, సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది, అది కొంచెం దూరం ఉంటుంది, అటు కూడా పోదాం ఎప్పుడన్నా. అది ఒక 2-3 అవర్స్ పడుతుంది, బట్ అది కూడా బాగుంటుంది. అది కొంచెం అటు సైడ్ పోవాలి. ఏది మనది 183 ఉంది కదా, 183 నార్త్ పోతూ ఉండాలి. యా చాలా, టేక్ కేర్ మరి. యా టేక్ కేర్ మరి, బాయ్ బాయ్.